జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు సరైన సమయం సూచిస్తుంది. దేన్నైనా మన బలంతో సాధించాలి, అవతల వారి బలహీనతతో కాదు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని మర్చిపో, కానీ ఎవరైనా నీకు సహాయం చేస్తే దాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకో. ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి వారి నుండి ఏ సహాయమూ ఆశించకు, ఎందుకంటే ఈ సహాయానికి తగిన మూల్యాన్ని ఆ భగవంతుడే ఇవ్వగలడు కానీ మనుషులు కాదు. దేన్నైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం రెండూ ఉండాలి. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, కానీ ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా బోరుగా ఉంటుంది. 100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం కూడా ఆయుష్ను కొనలేవు. 1 కోటి కోట్లకు వారసుడువైనా ఊపిరిపోగానే ఊరి బయటే పడేస్తారు. 100 లక్షాధికారివైనా భిక్షగాడైనా శ్మశానంలో ఇద్దరూ సమానమే. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచమంతటికీ నువ్వు అధిపతివైనా నీ ఆయుష్కు అధిపతి కాలేవు. నువ్వు దాచుకున్నది ఏదైనా దాన్ని నువ్వు వదిలివేయాల్సిందే. నువ్వు చేసిన పుణ్యం మాత్రమే నీ ఖాతాలో జమవుతుంది. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. నువ్వు చేసిన పుణ్యమే నీ తలరాతను నిర్ణయిస్తుందని తెలుసుకో. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసు నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. తప్పు చేసిన వారికి ఒక్క అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాల్ని మిగులుస్తారు. గతం వేస్ట్ పేపర్ లాంటిది, వర్తమానం న్యూస్ పేపర్ లాంటిది, భవిష్యత్తు క్వశ్చన్ పేపర్ లాంటిది. అందుకే జాగ్రత్తగా చదివి ఆన్సర్లు ఇవ్వు, లేదంటే జీవితం టిష్యూ పేపర్గా మారుతుంది. ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ పేర్ నవ్వు మరియు ఏడుపు. ఆ రెండు ఎప్పుడూ ఒకేసారి రావు. ఒకవేళ ఆ రెండు ఒకేసారి వచ్చాయి అంటే అదే నీ జీవితంలో ద బెస్ట్ మూమెంట్. జీవితంలో వెలిగే లేదని చీకటిలో స్థిరపడిపోకు. చిరునవ్వు రాదని వేదనలోనే సర్దుకుపోకు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు వెళ్ళు. ఒకసారి మనసు కళ్ళకి చెప్పిందట, నువ్వు ఎక్కువగా ఏడవకు, నాకు బాధేస్తుంది అని. అప్పుడు కళ్ళు మనసుకు బదిలిచ్చాయట, నువ్వు ఎక్కువగా పందాలను పెంచుకోకు, నేను ఏడవాల్సి వస్తుంది అని. ఎవరి భవిష్యత్ అయినా వారు వర్తమానంలో చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా పోరాడినా నటించినా ఈ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. గంజి గురించి చెప్పమంటే ఉన్నోడి బట్టలకి లేనోడి పొట్టకి కావాల్సింది అన్నాడట. భోజనం గురించి చెప్పండి అంటే లేనోడికి దొరికినప్పుడు, ఉన్నోడికి అరిగినప్పుడు అన్నాడట. అంతే కదా, సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. మీరేమంటారు?